వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ హోమ్ అండ్ అఫైర్స్ కింద వర్క్ చేసేటువంటి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఈరోజు ఈ యొక్క న్యూస్ పేపర్లో ప్రధానంగా ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్గా కానివ్వండి, హోంగార్డులుగా కానివ్వండి వర్క్ చేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీరందరికీ కూడా వీక్లీ ఆఫ్ అంటే వారాంతరపు సెలవులు, వారంలో ఏదో ఒకరోజు వీరికి సెలవు అనేది రెస్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వీక్లీ ఆఫ్ అమలు చేసేలోపు స్థానిక ఎన్నికలు అనేవి రావడంతో దానికి ఫుల్ స్టాప్ అనేది పడడం జరిగింది. సో ఆ యొక్క స్థానిక ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి చర్చిస్తామంటూ గవర్నమెంట్ అనేది తెలపడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కంప్లీట్గా ముగిసినవి అన్నమాట. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా నోటిఫికేషన్ కానివ్వండి, మొత్తం పదవి బాధ్యతలు కూడా వీరు చేపట్టడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇప్పటి వరకు పోలీసుల యొక్క డ్యూటీస్ అనేవి కానివ్వండి, అదేవిధంగా పండగ హాలిడేస్ అంటే ఫెస్టివల్ హాలిడేస్ కానివ్వండి ఏమీ కూడా వీరికి లేవంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ప్రతిరోజు కూడా వీరు డ్యూటీస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి మనకి ఈ యొక్క న్యూస్ పేపర్లో ప్రధానంగా ఏంటంటే ఇదంతా కూడా కనీసం వీక్లీ ఆఫ్ లేదు, మమ్మల్ని ఎంతో కష్టపెట్టారు అంటే వీరి ఇచ్చే శాలరీస్ ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈ యొక్క శాలరీస్ అనేవి డిఫరెన్స్ ఉన్నవి. ఎగ్జాంపుల్ హోంగార్డ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21,000 అబో ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రం 25 దాకా ఉందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిఫరెన్సెస్ ఏదేమి రాష్ట్రానికి రాష్ట్రానికి ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యేస్కు మంత్రి శాలరీ కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా వచ్చేపాటికి ఈ యొక్క డ్యూటీస్ అనేవి ఖచ్చితంగా తక్కువ స్టాఫ్ అనేది ఉంది ప్రజెంట్. ఈ రిక్రూట్మెంట్ అనేది చేయకపోవడం వల్ల ఖచ్చితంగా అదనపు భారం అనేది ఉన్న స్టాఫ్ మీద పడుతుందంటూ కూడా ఈ యొక్క ఆర్టికల్లో ప్రధానంగా రావడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ యొక్క స్టాఫ్ను ఫిల్ చేస్తామంటూ వీరు రీసెంట్ జాబ్ క్యాలెండర్లో రీసెంట్ ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఏపీసీఎం ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్ గారు ప్రతి ఏటా 6,500 పోస్టులు భర్తీ చేసి పనిభారం తగ్గిస్తామన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ అనేది దాఖలు కాలేదంటూ కూడా నిరుద్యోగులు చాలా నిరుత్సాహానికి గురవడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క వీక్లీ హాలిడేస్కి సంబంధించి సామాన్యులకు ఎవరైనా టోపీ పెడితే నేనున్నానంటూ భరోసా ఇచ్చే పోలీస్కి సర్కార్ పెద్ద టోపీ పెట్టేసిందంటూ ఇక్కడ మనకు రావడం జరిగింది. వీక్లీ ఆఫ్పై ఆర్భాటపు ప్రచారం, ఒక్క జిల్లాలోనూ అమలు కాని వైనం, కొత్త రిక్రూట్మెంట్లు లేక పనిభారం, ప్రతి ఏటా 6,500 పోస్టుల భర్తీ హామీ అసలుకి ఊసే లేదు, తీవ్ర ఇబ్బంది సిబ్బంది కొరత అన్నమాట, సెలవులకు స్వస్తి, కరోనా ఫ్రంట్ లైన్లో పోలీసులు, రెయిన్బోలు రోడ్లపైనే డ్యూటీలు, ఇక పండగ రోజుల్లోనూ ప్రజల సేవలోనే అంటూ ఇక్కడ రావడం జరిగింది. అయినా ఏడాదిగా లీవ్ సరెండర్లు లేవు, ఇక 200 టీఏ కూడా చెల్లించని సర్కారు అన్నమాట. ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినమాట. ఇక మనకి దీనికి సంబంధించే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క న్యూస్ పేపర్ ఆర్టికల్గా రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ల కొరత ఉంది. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు ఈ యొక్క ఢిల్లీ పర్యటనల సందర్భంగా ఈ యొక్క తెలంగాణలో ఐపీఎస్ల కొరత కూడా ఉందంటూ అక్కడ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఫిల్ చేయాల్సిన మా కోటా మాకు చేయనట్టు కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగిందనమాట సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చేప్పటికి సగటున జిల్లాకు 1,500 వరకు కొరత ఉంటే నేరాలను అరికట్టగలమని ఎస్పీలు వాపోతున్నారు. అదేవిధంగా
ఇది రాష్ట్ర వ్యాప్తంగా 1392 పోలీస్ స్టేషన్లు ఉండగా వాటిలో శాంతి భద్రత నిర్వహణ 900, ట్రాఫిక్ 46, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లు 25, మహిళా పోలీస్ స్టేషన్లు 18, మెరైన్ స్టేషన్లు 21 ఉన్నాయి. ఇంకా వీటిలో సిబ్బంది కొరత చరిత్రలో ఎన్నలేని విధంగా పోలీస్ శాఖను వేధిస్తుంది. ఈ సమస్య పరిష్కరించేందుకు ఏటా 6500 మంది పోలీసులు నియామకాలు చేపడతామని చెప్పిన ఈ యొక్క సీఎం ఇప్పటికీ దీనికి సంబంధించి అప్డేట్ రాలేదంటూ కూడా వీరు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈ యొక్క హోంగార్డ్స్ కానివ్వండి, వీక్లీ ఆఫ్ గురించి ప్రధానంగా ఈ ఆర్టికల్లో మనకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, ఇంకా సిబ్బంది కొరతకు సంబంధించి, న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి, అదేవిధంగా ఐపీఎస్ల కొరతకు సంబంధించి, ఇక ఫెస్టివల్ హాలిడేస్ కానివ్వండి, కరోనా టైంలో వీరు చేసిన సేవలకు సంబంధించి, వీటన్నిటికీ అదే హోంగార్డ్ శాలరీస్కి కానివ్వండి డిఫరెన్సెస్ అనమాట స్టేట్ స్టేట్కి, అన్ని అప్డేట్స్ కూడా ఈ యొక్క వీడియోలో ప్రధానంగా వివరించడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.